నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. యేసు సిలువ వేయబడిన దినం గుడ్ ఫ్రైడే. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. స్టీల్ ప్లాంట్ ను అమ్మే హక్కు మోడీకి లేదు. విశాఖ ఉక్కు ఉద్యమానికి విహెచ్ హర్ష కుమార్ల సంఘీభావం. ఉక్కు ప్రైవేటీకరణను జగన్ విజయసాయిలు అడ్డుకోవాలి. తెలుగు శక్తి డిమాండ్. పౌర హక్కుల నేతలపై తప్పుడు కేసులు రద్దు చేయాలి. పౌర ప్రజా సంఘాల నిరసన. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అఖిల పక్ష కార్మిక సంఘ నేతల డిమాండ్. ఇక వార్తల వివరాలు చూద్దాం. దైవకుమారుడైన యేసుక్రీస్తు మానవాళిని పాపాల నుంచి విముక్తి చేయడానికి శిలువ ఎక్కి రక్తాన్ని చిందించి వారి పాపాలను దోషాలను ప్రక్షాళన చేసి సర్వలోకానికి ఎల్లవేళలా అవసరమైన శాంతి క్షమల సందేశాన్ని తన త్యాగంతో చాటి చెప్పిన రోజే గుడ్ ఫ్రైడే. క్రైస్తవ సోదరులు అనాదిగా ఆనవాయితీగా గుడ్ ఫ్రైడేను జరుపుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా నగరంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా అలిపురం కల్వరీ బాప్టిస్ట్ చర్చ్ చైర్మన్ రెవరెంట్ పివి ప్రసాద్ మాట్లాడారు. క్రీస్తు మరణం గుడ్ ఫ్రైడే, మూడవ రోజు ఆయన పునరుద్ధానం, ఈస్టర్ పండుగలు మానవ చరిత్రలో అపూర్వ ఘట్టాలని, క్రైస్తవ విశ్వాసానికి పునాదులని పేర్కొన్నారు. మరి చాలా మందికి ఒక అనుమానం ఏంటంటే ఇది యేసుప్రభు చనిపోయిన రోజున గుడ్ ఫ్రైడే అంటారు ఏమిటి అని ఒక చాలా మందికి డౌట్ ఈ ప్రపంచంలో. ఇది గుడ్ ఫ్రైడే ఎందుకంటే ఆయన చనిపోయిన వాడు చనిపోయినట్టు లేడు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడు. ఆయన ఈ లోకానికి రావడమే చనిపోయడానికి వచ్చాడు. చనిపోవడం ఎందుకంటే సర్వ మానవాళి పాపాలు తీసివేయట కొరకు ఆయన ఈ లోకానికి నరావతారుడై వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మరి ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని ఆయన 9 గంటలకు సిల్లు వేయబడతారు. తర్వాత 3 గంటలకల్లా ఆయన చనిపోతారు. చనిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకల్లా ఆయన్ని సిలువ వేస్తారు. మరి ఆదివారం తెల్లవారుజామున ఆయన మరణమును జయించి తిరిగి లేగుతాడండి. ఇది చాలా విశిష్టత అది అనమాట. క్రిస్టియానిటీలో యేసుక్రీస్తులో విశిష్టత ఏంటంటే మనం దేవుడు అనుకున్న వాళ్ళు మరి మేమే దేవుళ్ళు అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా చనిపోయి వారి సమాధులు గొప్ప గొప్ప వారి సమాధులు కూడా ఇప్పటికీ మన మధ్యన ఉన్నాయి. కానీ క్రీస్తు సమాధి ఇప్పటికైనా యెరూషలేం వెళ్తే ఖాళీగా ఉన్నట్టు మనం చూడగలం. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. నేటికి కూడా ఆయన జీవిస్తున్నాడు. మనుషుల హృదయాల్లో జీవించాలనేదే ఆయన ఆశ. విశాఖలో ఉక్కు ఉద్యమం ఉధృత రూపం దాలుస్తోంది. ఉద్యోగ, ప్రజా, కార్మిక, కర్షక సంఘాలు ఉద్యమంలో పాలు పంచుకుంటున్నాయి. దీనికి రాజకీయ ప్రముఖులు, మేధావులు మద్దతు తెలుపుతున్నారు. మోదీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విక్రయానికి నిర్ణయం తీసుకున్నది మొదలు విశాఖలో వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగుతూనే ఉంది. పైగా రోజు రోజుకి ఉధృత రూపం దాలుస్తోంది. మేధావులు, రాజకీయ ప్రముఖుల సపోర్టు లభిస్తోంది. అగనంపూడి స్టీల్ ప్లాంట్ గేటు వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ సాధన పోరాట కమిటీ చేపట్టిన దీక్షలు గత 50 రోజులుగా కొనసాగుతూ ఉన్నాయి. అయినా మోదీ సర్కార్ మొండిపట్టు వీడకపోవడంతో విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పోరాట కమిటీ, కార్మిక ప్రజా సంఘాల జేఏసీ, జీవీఎంసీ, గాంధీ పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షల్ని చేపట్టింది. దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్, పార్లమెంట్ మాజీ సభ్యులు హర్ష కుమార్లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ఏ విధంగా అమ్మేస్తారని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ నిర్ణయాల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకులో నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, తిరుపతి వెంకన్న సాక్షిగా నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తానని అబద్దాలు చెప్పి అందలమెక్కిన మోదీ ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మేందుకు పూనుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ సంస్థల్ని బ్రిటిష్ వారు అద్దెకిచ్చేవారే తప్ప మోదీలాగా అమ్మేవారు కాదని ఎద్దేవా చేశారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి అవసరమైతే మరోసారి అలాంటి ప్రాణత్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్స్ అందరూ గత 50 రోజుల నుంచి ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా
మా బతుకులేమిటి, మా ఫ్యూచర్ ఏమిటి? ఎన్నో కలలు కన్నాం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ మీరు ప్రైవేటీకరణ చేస్తే రేపు రిజర్వేషన్ ఉండదు, బీసీలకు ఉండదు, ఎస్సీలకు ఉండదు, ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఏ ఇండస్ట్రీ పెట్టేటప్పుడు రా మెటీరియల్ మొదలు ఇవ్వాలి. రా మెటీరియల్ లేకుండా నాగం జనార్దన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు ఐరన్ ఓరు ఇతర దేశాలకు చైనాకు అమ్ముకున్నప్పుడు ఏం చేశారండి కేంద్ర ప్రభుత్వం? అది ఎవరు చేసినా తప్పే. ఇవాళ ఆలస్య తీసుకొని ఇవాళ కంపెనీని ప్రైవేట్కు సౌత్ కొరియా వాళ్ళకి ఇవ్వడం అనేది ఏమిటి? ఇందులో క్లియర్గా కనిపిస్తుంది అదానీ అంబానీలకే ఈ రాజ్యం ఏర్పడేటట్టు ఉన్నది. ఈ బిజినెస్ వాళ్ళ చేతుల్లో నరేంద్ర మోడీ కీలు బొమ్మయ్యిండు. ఎందుకంటే వాళ్ళు రైతులు ఏమడిగారండి? ఒక ఎకరం పంట పండిస్తే 12,000 13,000 ఖర్చు వస్తుంది. పెస్టిసైడ్ అనుకో, ఫెర్టిలైజర్ అనుకో, కూలి అనుకో, అన్నీ దానికంటే ఒక 3,000 పెంచమంటున్నారు అంతే. దానికి కూడా 150 రోజులైనా ప్రభుత్వం పట్టించుకుంటూ లేదంటే ఇది క్లియర్గా కనిపిస్తున్నది. విశాఖపట్నం ఉక్కుకి సంఘీభావంగా ప్రకటించడానికి ఈ రోజున కూర్చున్నారు అమర్నాథ్ దీక్షకి, రిలే నిరాహార దీక్షకి. వాళ్ళకి మద్దతు తెలపడానికి నేను హనుమంతరావు గారు రావడం జరిగింది. మరి ఇది నేను వీళ్ళకి చెప్తున్నది అంటే అక్కడ ఉద్యమం జరుగుతుంది. మీరు విశాఖపట్నంలో అన్ని యూనియన్లు కలిసి ఇక్కడ కూడా మీరు చేపట్టారు, చాలా సంతోషం. కాబట్టి ఇదే విధంగా మీరు అన్ని చోట్లకి అన్ని జిల్లాలకి కూడా వెళ్ళి, ఎందుకంటే కార్మిక సంఘాలు అన్నాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రతి పార్టీలకి క్యాడర్ లేకపోయినా కానీ కార్మిక సంఘాలకి పార్టీలు ఉంటాయి, పార్టీలకి క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్ ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరి వాళ్ళు ముందుండాలి. ఇక్కడ ఏర్పాటు చేసినట్టే ప్రతి జిల్లాలోనూ కూడా ఈ రకంగా శిబిరాలు ఏర్పాటు చేసి మరి పూర్తిగా విద్యార్థులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసేటట్టు ఒక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తేవాలి. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, అలాగే వైఎస్ఆర్సిపి కూడా ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క కార్యాచరణ తయారు చేసి ఈ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకం తుది దశకు చేరుకుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ తెలిపారు. డావా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో ఈ నెల 12న జరిగే హైపవర్ కమిటీ సమావేశంలో విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఉగాది ముందు రోజు తెలుగువారికి కేంద్రం చేదువార్త వినిపించబోతుందన్న విషయం తెలిసి కూడా సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఏమీ తెలియనట్లు డ్రామాలాడుతుండడం బాధ కలిగిస్తోందన్నారు. గట్టిగా మాట్లాడితే బెయిల్ రద్దవుతుందనే భయంతోనే వారిద్దరూ కేంద్రానికి భయపడుతున్నారని విమర్శించారు. పదవులు శాశ్వతం కాదని, తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యమన్న విషయాన్ని వారు గుర్తించాలన్నారు. ఏప్రిల్ 12న ఢిల్లీలో హై పవర్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ప్రాసెస్ మొదలు పెడుతున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఏం పీక్తున్నారో అడుగుతున్నాను. మరి ఈవేళ 12 మీటింగ్ జరుగుతుంటే మీరు ఆపటం కోసం కృషి చేస్తారని అడుగుతున్నాను. కేవలం మీరు మిమ్మల్ని కాపాడుకోవడం కోసం, మీ కేసులు బయటపడటం కోసం చూసే శ్రద్ధ తెలుగు జాతి మీద చూచట్లేదు. మీరు కేవలం ముఖ్యమంత్రి అయింది 5 కోట్ల మంది ప్రజల కోసం అయ్యారు తప్ప, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అయినట్టు కనపడుతుంది తప్ప రాష్ట్ర కోసం కనపడలేదు. ఈరోజు తెలుగు జాతిని పూర్తిగా అణచివేయాలని బీజేపీ చూస్తుంటే, కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే ఎందుకు మాట మీరు మాట్లాడటం ప్రశ్నిస్తున్నాం. రేపు ఢిల్లీలో అన్యాయం జరిగిపోయిన తర్వాత ఏంటి రంకెలు వేసి అక్కడ ఏమైనా గోల్ చేస్తారని అడుగుతున్నాను. గతంలో ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలు రాజీనామా చేశారని చెప్పి డ్రామా ఆడారు, ఏపీ భవన్లో దయచకట్టించారు. మరి ఈరోజు ఎందుకు మీరు రాజీనామా చేయట్లేదు ప్రశ్నిస్తున్నాను. అలాగే గంటా శ్రీనివాసరావు గారు ఇప్పటికే తన రాజీనామా ఫార్మాట్లో సమర్పించారు, ఎందుకు ఆయన రాజీనామా ఆమోదం చేయట్లేదు? అంటే 151 మంది ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్క టీడీపీ ఎమ్మెల్యేకే భయపడుతున్నారంటే మీది ఒక పార్టీ అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఉపా చట్టం కింద పిడుగురాళ్ల, ముంచింగ్పుట్ పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన తప్పుడు కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, లాయర్ చలం, సీనియర్ జర్నలిస్టు రమణమూర్తులు డిమాండ్ చేశారు.
పౌర ప్రజా సంఘాల నేతలు న్యాయవాదులపైన ఎన్ఐఏ చేస్తున్న దాడులు వేధింపులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి ఎల్ఐసి భవనం, ద్వారకా బస్ కాంప్లెక్స్, గురజాడ విగ్రహం కూడలి, ఆసిల్మెట్ట జంక్షన్ మీదుగా జీవీఎంసీ, గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర సమాజం ఇబ్బందులపై ప్రశ్నించిన వారి గొంతు నిలిమే ప్రయత్నం పాలకులు చేయడం దుర్మార్గమని వాపోయారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలని ఈరోజు వ్యతిరేకించేటటువంటి వాళ్ళందరినీ కూడా దేశద్రోహులు అనేటటువంటి పేరుతోని ఓపా చట్టం లాంటి చట్టాలని పెట్టి వీళ్ళ చేత మాట్లాడనీయకుండా చేసేటటువంటి పద్ధతులు ఉన్నాయి, ప్రభుత్వ విధానాలన్నీ ఉన్నాయి. అందులోని భాగంగానే భీమా కోరేగాంతో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అణగారిన ప్రజల యొక్క హక్కుల కోసం గొంతెత్తి నినదించేటటువంటి వాళ్ళందరినీ, జర్నలిస్టులు కానివ్వండి, సీనియర్ న్యాయవాదులను కానివ్వండి, అలాగే కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, అధ్యాపకుల్ని అందరినీ కూడా భీమా కోరేగాం కేసులో ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఎవరైతే పూర్తిగా హక్కులు నిరాకరించబడినటువంటి గిరిజనుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే స్టాన్ స్వామి లాంటి వాళ్ళని, ఆయన పార్కిన్సన్ వ్యాధి ఉంది, ఏది పట్టుకోలేరు, అటువంటి ఆయన్ని కూడా ఏదో ప్రధానమంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్నారు అనేటటువంటి పేరుతో జైల్లో పెట్టారు. ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి మా లాంటి లాయర్ల ఇంటి మీద సోదా చేసి, అంటే ఆల్రెడీ ఇంతకుముందు ముంచింకుట్లో ఒక కేసు పెట్టారు, ఒక పాంగి నాగన్నని అరెస్ట్ చేసి అందులో ప్రజా సంఘాలకు మొత్తం 83 మంది పేర్లు చెప్పి వీళ్ళందరూ మావోయిస్ట్ పార్టీతో అనుబంధం ఉన్నదని చెప్పేసి ఆయనతో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఒకటి తయారు చేయించారు. అంటే ఆయన చెప్పలేదు, క్రియేట్ చేశారు. ఆ స్టేట్మెంట్ ప్రకారంగా ప్రజా సంఘాల నాయకులు ఎవరి మీద అయితే కేసులు పెట్టారు, మేము అంతా హైకోర్టుకు వెళ్ళాం. హైకోర్టులో క్యాష్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత స్టే వచ్చింది. ఆ స్టే ఉండగానే ఈ ఎన్ఐఏ ఒక ఇప్పుడు పడితే అప్పుడు దాడి చేయడానికి తయారు చేసుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎన్ఐఏ టీమ్ చేసింది. మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి సోదా చేశారు. ఇన్వెస్టిగేషన్ కోసమని నిన్న పిలిచారు లాయర్గా. నేను మావోయిస్ట్ కేసు గిరిజనులందరినీ మావోయిస్ట్తో సంబంధాలు ఉన్నాయనో, లేకపోతే మిలీషియా సభ్యులను, లేకపోతే వాళ్ళకి అన్నం పెడుతున్నారను, వాళ్ళు నిర్వహించిన మీటింగ్లకు వెళ్తున్నారను నేపథ్యంతో చాలామందిని గత 10 సంవత్సరాల నుంచి కేసులు పెడతా ఉన్నారు. అంటే ఈవేళ మానవ దృక్పథం లేకపోతే మానవతావాదులు ఉండటమే నేరం అయ్యింది ఈవేళ ఈ చట్టం ముందు. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దానికి నిస్సనగానే ఈవేళ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా నిస్సన పాల్గొన్నారు. దేశానికే తలమానికమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వబోమని ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు బి నాగభూషణం, ఎన్ రామచంద్రరావులు మోడీ సర్కార్కు హెచ్చరించారు. డావా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్, వైఎస్ఆర్టీయూసీ నాయకులు మస్తానప్ప, టీఎన్టీయూసీ నాయకులు పైడిరాజులతో కలిసి వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. అఖిల భారత కార్మిక సంఘాల నాయకులకు ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, అలాగే అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పంపించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్కు సొంత గనులు కేటాయించి అప్పులను ఈక్విటీగా మార్చాలని మోడీ సర్కార్కు విజ్ఞప్తి చేశారు. మొండిగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తామని ప్రయత్నిస్తే మాత్రం ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా, మోడీ చేస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్లు అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యతతో దాన్ని ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తున్నాయి. దాంట్లో భాగంగా విశాఖపట్నం ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి ఐక్యతగా వారికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుంచి విగ్రహం దగ్గర ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూగా రిలే నిరాహార దీక్షలు చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలందరూ కూడా మేము నిర్ణయించుకొని ఈరోజు 10 గంటలకి ప్రారంభించబోతున్నాం. దానికి మీ అందరూ కూడా సహకారం కావాలి. ఇది విశాఖపట్నం సిటీలో ఎందుకు పెట్టామంటే ప్రజలు కూడా మోడీ చేస్తున్న నిరంకుశ వైఖరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే సిటీలో కూడా పెట్టడం జరిగింది. ప్రజలు కూడా ఐక్యతగా చేయాలని చేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది దేశానికే తలమానికమైన స్టీల్ ప్లాంట్. ఇది ఈ స్టీల్ ప్లాంటు మరి ఎన్నో ఉద్యమాలతోటి ఎన్నో పోరాటాలు వచ్చిన ఈ స్టీల్ ప్లాంట్ని మరి 100% అమ్మాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైనదని చెప్పి మేము యూనియన్ అన్ని యూనియన్ తరఫున కూడా ఖండిస్తున్నాం.
ఎందుకంటే విశాఖపట్నం లాంటి స్టీల్ ప్లాంట్ దేశంలో ఎక్కడా లేదు. వారి నరేంద్ర మోడీ గారు కానీ నిర్మలా సీతారామన్ గారు వచ్చి చూస్తే ఒక ఈ స్టీల్ ప్లాంట్ తాలూకు పరిస్థితి చూస్తే అర్థం అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి 50 రోజులుగా అన్ని కార్మిక సంఘాలతో ఐఎన్టీసి మిగతా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని ఈరోజు మరి 50 రోజులుగా ఉద్యమం అనేది చేస్తున్నాం. రిలేజన్ అధ్యక్షులు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆయన 2 సార్లు ప్రధానమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. ఇంతవరకు స్పందన లేదు. మేము ఒకటే చెప్తున్నాం, అన్ని కార్మిక సంఘాలు తరపున మరి చీఫ్ మినిస్టర్ గారు తొందరగా అసెంబ్లీ సమావేశాలు మరి ఏర్పాటు చేసి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇది కేంద్ర ప్రభుత్వం పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఏ ఉద్యమం అయితే వచ్చి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారో అదే ఉద్యమం కంటే రెట్టింపు చేసి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. పార్టీని నమ్ముకున్న వారికి తగిన గుర్తింపునిస్తున్న గొప్ప నాయకుడు సీఎం జగన్ అని వైసీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ పేర్కొన్నారు. 90వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు నమ్మి శ్రీనివాస్ను వైసీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయప్రసాద్ శ్రీనివాస్తో కలిసి సీతమ్మధారలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ అని కీర్తించారు. పార్టీని నమ్ముకున్న వారికి సామాన్యులకు సైతం ఉన్నతిని కల్పిస్తున్న మనసున్న నాయకుడు జగన్ అని, పురపాలక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, సామాన్య మహిళకు మేయర్ పదవి కట్టబెట్టడం వంటివే నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని శ్రీనివాస్కు సూచించారు. పార్టీ అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ మరి ఆ పార్టీలో దగా పడ్డనటువంటి మోసపోయినటువంటి వ్యక్తి నమ్మి శ్రీను. మరి నమ్మి శ్రీను కూడా అలాగే దగాపడి మోసపోయి అనేక ఇబ్బందులకు గురైనటువంటి వ్యక్తి. మరి మొన్న ఎలక్షన్లో 90వ వార్డులో ఇండిపెండెంట్గా నిలబడినటువంటి వ్యక్తి. మరి ఇండిపెండెంట్గా నిలబడి ఆయన కూడా పోటీలో దరిదాపులు కూడా రావడం జరిగింది. మరి అనుకోని కారణాలతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్వల్ప మెజారిటీతో ఓటమి చెందడం జరిగింది. ఎలాగైనా ఆ వార్డును బలోపేతం చేయాలి, స్ట్రెంగ్థాన్ చేయాలి అన్న ఆలోచనతో మరి శ్రీనివాస్ గారితో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే మీకు సంచిత స్థానం ఉంటుంది, మీకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ మోసాలు దగాలు అన్నవి ఏమీ ఉండవు, ఇక్కడంతా కూడా నిబద్ధత నిజాయితీతో మరి ఇక్కడ ఉంటుంది అని చెప్పి వారితో మాట్లాడడం జరిగింది. మా మీద ఉన్నటువంటి విశ్వసనీయతతో, మా మీద ఉన్నటువంటి నమ్మకంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై మరి ఈరోజు కుటుంబంగా వచ్చి శ్రీనివాస్ గారు జాయిన్ అవడం, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ, నేను ఈ పార్టీలో జాయిన్ అవడానికి ప్రధాన కారణం మల్లా విజయప్రసాద్ గారు. ఎందుకంటే ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది వైఎస్ఆర్సీపీలో, దానికి మించిన నిబద్ధత నిజాయితీ విజయప్రసాద్ గారిలో నాకు కనిపిస్తుంది. నాకు విజయప్రసాద్ గారు 2009 నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా నాకు బాగా పరిచయం ఉండేది. అంటే పార్టీ పరంగా కాకపోయినా ఒక వ్యక్తి పరంగా ఆయన మీద ఒక మంచి అభిప్రాయం నాకే కాదు, ఒక కాన్స్టిట్యున్సీలో కాదు ఒక జిల్లాలో కూడా ఒక మంచి అభిప్రాయం ఆయన మీద ఉండటం జరిగింది. అది అందరికి కూడా తెలుసు. కానీ నేను ఒక పార్టీతో ముడిపడి ఉండటం, 16 సంవత్సరాలు చిల్లరగా ఒక తెలుగుదేశం పార్టీ జెండా మోయటం జరిగింది. కానీ అక్కడ ఒక మోసపూరితమైన రాజకీయాలు నడిచే తప్ప మనిషిని గౌరవించడం, మనిషికి ఒక ఏదైనా ఒక సక్సెస్ఫుల్ అయినప్పుడు కానీ సపోర్ట్ చేయడం అటువంటి ఏం లేదు. ఆయనే కాదు, ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ జిల్లాలో చూసినట్టయితే మ్యాక్సిమం అందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక బానిసల్లాగా చూస్తున్నారు తప్ప ఎవరైతే కార్యకర్త పబ్లిక్లో ఉండి ప్రజాసేవ చేశారో వాళ్ళకి ఎవరు కూడా సపోర్ చేసిన సందర్భాలు ఘనబాబు గారు, ఘనబాబు ఎస్పెషలీ ఘనబాబు గారు, ఘనబాబు గారు అంటూ కూడా కరెక్ట్ కాదు. ఎస్పెషలీ ఘనబాబు వాడు చేసే విధానం చూసినట్టయితే పార్టీ నష్టపోవడానికి కానీ లేదంటే ఒక కార్యకర్త నాశనం అవ్వడానికి కూడా ప్రధాన కారణం ఘనబాబు.
ఉగాది ప్లవనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ నెల 13న సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో శ్రీ శ్రీనివాసుని 150వ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కందుకూరి వెంకటరమణాచార్యులు, పోలిశెట్టి కోటేశ్వరరావులు తెలిపారు. డావా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామివారి కళ్యాణం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుని కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి పునీతులు కావాలని కోరారు. 21 ఉగాది నామ సంవత్సరానికి ఉగాది రోజు 13/4/2021 ఉగాది రోజుని శుభ ప్లవనామ సంవత్సరం ఉగాది రోజుని సాయంత్రం 4 గంటలకి గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే పంచాంగ శ్రవణం కూడా జరుగుతుందండి. మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా ఆశీర్వచనం తీసుకోవాలని కోరిక. ఎవరికైనా కూడా ఈ అమ్మవారి తాలూకు చీరలు, స్వామివారి పంచెలు, అలాగే వెండి కాయిన్స్, అలాగే మనం ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. వీటన్నిటికీ కూడా మనం అక్కడ లక్కీ డిప్ ఉంటుంది, ఆ లక్కీ డిప్లో పాల్గొనదలిచిన వారు అక్కడ పాల్గొనొచ్చండి. ఆ కార్యక్రమాన్ని మీరు పాల్గొని అవన్నీ కూడా స్వామివారి ప్రసాదాలన్నీ స్వీకరించాలని మా కోరిక. వేమంటే పాపము, కడ అంటే పోగొట్టేటువంటి వాడు, ఇసుర అంటే పాలించేటువంటి వాడు అని. అటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈ సంవత్సరం మనం చాలా, పోయిన సంవత్సరం నుంచి కూడా చాలా బాధలు పడి అనుకోనటువంటి విపత్తు నుంచి మనందరం కూడా తేరుకుని ఇది రామనామ సంవత్సరంలో ఉగాది రోజున మన తెలుగు ఉగాది రోజున మన సాంప్రదాయానికి మొట్టమొదటి పేరు పెట్టింది. ఈ రోజున ఈ సంవత్సరం నుంచి ఆర్థిక సంవత్సరంగా ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు అందిస్తూ మనం నిరంతర ప్రవృత్తి వారంగా మెరగాలని ఇలా మీడియా విజయగా మీడియా అటువంటి వారు, మిగతా మీడియా ప్రముఖులందరూ కూడా కలిసి మన యొక్క కళాక్షేత్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం, ఎన్టీటో గోవిందం 150వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ ప్రవాసులే కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా వచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తొలగించి ఈ నూతన సంవత్సరం దినదిన ప్రవర్తవారంగా ఆనందంగా జరగాలని చెప్పి పరమాత్మ యొక్క దీవెనటువంటి ఆశీస్సులు మనందరం కూడా పొందుదాం. మోడీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కు తగ్గకపోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినదించాయి. ఎవడురా అమ్మేది, ఎవడురా కొనేది అంటూ కార్మిక ప్రజా సంఘాల నేతలు గర్జించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే యంత్రాలు కాదని, కార్మికుల గుండె చప్పుడని, విశాఖ భవిష్యత్తు తెలుగు ప్రజల ఆత్మగౌరవం అన్న విషయాలను మోడీ సర్కార్ మరువరాదన్నారు. నష్టాల వల్లే ప్రైవేటీకరణ చేస్తున్నామని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దమని, కంపెనీ వార్షిక నివేదిక అదే విషయాన్ని తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు. లాభాలు వచ్చినా కంపెనీని ప్రైవేటీకరిస్తారా అని ప్రశ్నించారు. దీక్షా శిబిరంలో ఐఎన్టీయూసీ నాయకులు మంత్రి రాజశేఖర్, ఎన్ రామచంద్రరావు, వైఎస్ఆర్ టీయూసీ, టీఎన్టీయూసీ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. మరింత ఉధృత రూపం దాల్చుతా ఉంది. మరో రూపంలో ఈరోజు నగరంలోనే రిలే నిరాహార దీక్ష కేంద్రం ప్రారంభమైంది. ప్రైవేటీకరణ ఆగే వరకు కూడా ఈ కేంద్రం కూడా కొనసాగుతుంది. రిలే నిరాహార దీక్షలు అనేటువంటిది ఇక్కడ సాగుతాయి. రసాల్ ఖైమాని మన్యంలో ఉన్న బాక్సైడ్ సోదరులు అడ్డుకొని రసాల్ ఖైమా 15 ఏళ్ల క్రితం నిర్మించిన మాకోరపాలెం కర్మాగారమే మూతబడింది. బాక్సైడ్ తవ్వకాలు అనేటువంటి సాగలేదు. అట్లాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో సాగకుండా ప్రైవేటీకరణ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. లాభ నష్టాలతో సంబంధం లేదు. 18,000 కోట్ల టర్న్ ఓవర్ ఈ సంవత్సరం సాధించుకోవడం జరిగింది. మార్చి 31వ తేదీకి ఆ రకంగా ఉత్పత్తిలోనూ అలాగే నాణ్యతలోనూ మార్కెటింగ్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్కి తిరుగులేదని రుజువు చేసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రయత్నించే ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆపే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాం. దేశానికి తలమానికమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% అమ్మాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది చాలా దుర్మార్గం. ఇది
దీనికి వ్యతిరేకంగా గత 50 రోజుల నుంచి కూడా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్రతమైన పోరాటం చేస్తున్నాం. ఈ రోజుకి కోరంబాబం జంక్షన్ లో కూడా మరి రిలే అధ్యక్షులు జరుగుతున్నాయి అక్కడ. మరి ఇది ఈ ఉద్యమాన్ని జిల్లావ్యాప్తంగా కాదు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నాం. తీసుకెళ్లి ఇట్టి పరిస్థితులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు దీన్ని కాపాడుకుంటాం. ఎందుకంటే ఇది ప్రజల ఉద్యమాలతోటి ఎంతో ప్రాణత్యాగాలతో వచ్చిన ఈ స్టీల్ ప్లాంట్ ని ఈ యొక్క దేశానికే రాష్ట్రానికే తలమానికంగా ఉండి ఈ బంగారు బోతి స్టీల్ ప్లాంట్ ని ఈ దుర్మార్గంగా అమ్మడం అనేది చాలా మోడీ ప్రభుత్వానికి మేము ఖండిస్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వంలో కొనసాగాలని అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని అన్ని పార్టీలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకెళ్లి ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలని మేము డిమాండ్ చేస్తూ దీన్ని కొనసాగే వరకు లేదంటే మోడీ ప్రభుత్వం దిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. కరోనా ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. ఆదాయానికి గండి కొడుతోంది. అధికారులకు తలనొప్పిగా తయారైంది. కోవిడ్ దెబ్బకు ఆర్టీసీ కునారిల్లుతోంది. వేసవి కాలంలో ఏసీ బస్సుల్లో ప్రయాణానికే జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఆర్టీసీకి 4 డబ్బులు వచ్చేది కూడా ఈ సీజన్లోనే. గతేడాది కరోనా దెబ్బకు కునారిల్లిన ఆర్టీసీకి ఈ ఏడాది కలిసొస్తుందని భావించిన అధికారుల ఆశలపై సెకండ్ వేవ్ నీళ్లు జల్లింది. ఓవైపు ప్రైవేట్ బస్సుల పోటీ, మరోవైపు విజృంభిస్తున్న వైరస్ ఆర్టీసీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సెకండ్ వేవ్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏసీ బస్సుల్లో ప్రయాణానికి జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బస్సుల్లో కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తున్నప్పటికీ ఆక్యుపెన్సీ రేషియో ఆశాజనకంగా లేదని ఆర్టీసీ ఆర్ఎం వై దానం ఏసీటీ ముందు వాపోయారు. కరోనా రెండవ పరిష్కరించుకుని ఎఫ్ఎస్ఆర్టీసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా బస్సెస్ శానిటైజేషన్ కానీ అలాగే పాసింజర్స్ బస్సులు ఎక్కేటప్పుడు కంపల్సరిగా మాస్క్ ధరించాలని కండక్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏసీ బస్సులకు సంబంధించి ప్రయాణికులు ట్రావెలింగ్ తక్కువగా ఉంది. ప్రయాణికులు ఆలోచిస్తున్నారు ఏసీ బస్సులు ఎక్కడానికి కరోనా దృష్ట్యా. అయినప్పుడు కూడా మేము ఏసీ బస్సుల్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రయాణికుల్ని కోరేది ఏంటంటే కంపల్సరిగా మాస్క్ ధరించి బస్సులు ఎక్కాలి. మాస్క్ లేకుండా బస్సులకి కండక్టర్ అలౌ చేయరు కాబట్టి ప్రయాణికులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. కరోనాకు సంబంధించిన అన్ని రకాల ప్రికాషన్స్ బస్సుల్లో కానీ కండక్టర్స్ కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి చర్యలు తీసుకుంటున్నాం. మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి కంపల్సరిగా మాస్క్ ధరించి శానిటైజ్ చేసుకుని బస్సులు ఎక్కవలసిందిగా కోరుతున్నాం. ప్రైవేట్ బస్సులు కూడా మనకి ఒక త్రెట్గా ఉంది. దాన్ని కంప్లీట్ చేయడానికి మనం నెంబర్ ఆఫ్ బస్సులు కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. అలాగే అనాథరైన ప్రైవేట్ బస్సుల విషయంలో కూడా డిటీసీ గారికి ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపిస్తున్నాం. మరి ప్రైవేట్ బస్సుల విషయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ప్రైవేట్ బస్సుల్లో డ్రైవర్స్ అందరు ట్రైన్డ్ ఉండరు. యాక్సిడెంట్లు ఎక్కువ జరిగే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని తెలుసుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యేసు సిలువ వేయబడిన దినం గుడ్ ఫ్రైడే, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. స్టీల్ ప్లాంట్ ను అమ్మే హక్కు మోడీకి లేదు. విశాఖ ఉక్కు ఉద్యమానికి విహెచ్ హర్ష కుమార్ల సంఘీభావం. ఉక్కు ప్రైవేటీకరణను జగన్ విజయసాయిలు అడ్డుకోవాలి. తెలుగు శక్తి డిమాండ్. పౌర హక్కుల నేతలపై తప్పుడు కేసులు రద్దు చేయాలి. పౌర ప్రజా సంఘాల నిరసన. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అఖిల పక్ష కార్మిక సంఘ నేతల డిమాండ్. యాగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.